బంగ్లాదేశ్ ఫేస్ చేసిన రోహింగ్యాల సమస్య వాస్తవంగా మన దేశంలో చివరికి మన మమతా బెనర్జీ లాంటి వాళ్ళు అయితే ఏకంగా శాశ్వత హక్కులు ఇచ్చేశారు. వాళ్ళకు ఉన్నటువంటి దరిద్రపు లక్షణం ఒక్కొక్కళ్ళు 10 మంది నుంచి 12 మందిని పెళ్లి చేసుకుంటారు, ఒక్కొక్కళ్ళకి 18 నుంచి 15 మంది పిల్లలు. వాళ్ళు పిల్లలకి ఇది కూడా ఉండదన్నమాట. దాంతో అది కంటిన్యూ అవుతుంది. అదే ఎక్కువైపోయి అక్కడ మయన్మార్, వాళ్ళ సొంత దేశం మయన్మార్ బర్మా, అక్కడ చివరికి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు క్రమంగా ఊళ్ళని ఆక్యుపై చేసుకుని అక్కడి నుండి ఉన్నటువంటి వాళ్ళ వ్యాపారాలని దెబ్బతీస్తూ పోయినట్లని వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా గ్రిప్ ఉంటుందంటే ఏముండదు. ఆ కుటుంబంలో చివర ఏ కొడుకు పేరేంటో ఏ కూతురు పేరేంటో కూడా తండ్రికి కూడా తెలియనంత ఉంటుందన్నమాట అక్కడ. అలాంటి విచిత్రమైనటువంటి సిచ్యుయేషన్ వాళ్ళది. అది వ్యక్తిగతం అందామా అనడానికి కుదరదు, ఎందుకంటే నువ్వు ప్రపంచంలో ఉన్నప్పుడు నీవు ఇండివిజువల్గా అయితే నీ వ్యక్తిగతం, సమాజంలోకి వచ్చిన తర్వాత వ్యక్తిగతం అంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది? చివరికి అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు వాళ్ళని ఏడిపించుకు తింటా ఉంటుంటే అక్కడ వాళ్ళందరూ తిరగబడి తన్ని తరిమేస్తే సైన్యమే తోడు నిలబడి మరీ రోహింగ్యాలను వెంటాడి వేటాడింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రాణాలకు ముప్పులు తెస్తూ దోపిడీలు చేస్తూ అరాచకాలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో చివరికి వాళ్ళు పారిపోయి ప్రపంచ దేశాల నలుమూలలకి పారిపోయారు. అందులో మన దేశానికి వచ్చిన వాళ్ళనేమో ఇక్కడ మనం పక్కన పెట్టుకున్నాం, అది ఒక బ్యాచ్ చేసుకొచ్చినటువంటిది. ఇకపోతే బంగ్లాదేశ్లో ఏం చేశారు వాళ్ళు, ఈ వాళ్ళు సేమ్ ఫేస్ చేశారు. దాంతో వాళ్ళందరినీ కలిపి 100,000 మందిని ఒక ద్వీపంలో ఉంచింది బంగ్లాదేశ్. ద్వీపంలో ఉంచి ఆంక్షలు పెట్టింది, ఎట్టి పరిస్థితుల్లో బయటికి తిరగకూడదు, భోజనాలు మాత్రం అక్కడికి వెళ్తుంది, ఆహారం ఏర్పాటు చేస్తుంది, సేమ్ టైం మిగతాది ఇంకో ఒకళ్ళకొకళ్ళు కూడా కలవకూడదు, ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు వాళ్ళ బంధువులు కలుసుకుంటే వీళ్ళందరూ కలిసేసి మళ్ళీ ఇంకొక ప్లాన్లు చేసి అంతకుముందు బంగ్లాదేశ్లో విధ్వంసాలు సృష్టించారు. అట్లాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టింది. అయితే ఇది చైనాలో వేగర్ల మీదన చైనా పెట్టినటువంటి రిస్ట్రిక్షన్స్ లాగానే ఉన్నాయంటూ బంగ్లాదేశ్ మీదన మానవ హక్కుల సంఘాలు ఒత్తిడి తెచ్చినటువంటి నేపథ్యంలో తాజాగా కొన్ని మినహాయింపులు ఇచ్చింది బంగ్లాదేశ్. లేటెస్ట్ ప్రకారం చూసుకుంటే రోహింగ్యా రెఫ్యూజీస్ హూ హ్యావ్ రీలొకేటెడ్ టు బాషన్చార్ ఐలాండ్ ఇన్ బంగ్లాదేశ్ ఆర్ నౌ ఏబుల్ టు మూవ్ ఫ్రీలీ అవుట్ సైడ్ ద క్యాంప్స్. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ దే కెన్ గో టు విజిట్ దేర్ ఫ్యామిలీస్ ఆర్ రిలేటివ్స్. ఇప్పటిదాకా క్యాంపు దాటి బయటికి రాకూడదు అన్నటువంటి నిబంధనలు సడలిస్తూ బయటికి రావచ్చు, తిరగచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి తమ బంధువుల్ని స్నేహితుల్ని కలవడానికి కూడా అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.